మరి రేపు వెళ్ళితే మరలా మండే మండే తర్వాత చూస్తే ఇక అంటే రేపంటే మండే మండేకి మాత్రం అవకాశం ఉంది తర్వాత మళ్ళీ హాలిడేస్ వచ్చేని అంటున్నారు ఆఫ్టర్ 3 అక్టోబర్ 3 తర్వాత మాత్రం మరలా సుప్రీం కోర్ట్ మళ్ళీ విచారణ చేసేటువంటి అవకాశం ఉండిద్ది అంటున్నారు ఏంటి మరి 3 త్వరకు కూడా ఈ క్వాష్ పిటిషన్ సంబంధించిన అంశాల్లో మరి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదంటున్నారు ఏంటి సురేష్ గారు వంశీ గారు నిన్నైతే ఎప్పుడైతే ఈ క్వాష్ పిటిషన్ ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిందో దాని మీద సుప్రీం కోర్టుకి వెళ్ళారు ఇవాళ పిటిషన్ న్యాయవాదులు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో దాఖలు చేశారు అది సోమవారం నాడు సీజేఐ గారి ముందుకు రాబోతుంది సీజేఐ గారి ముందు ప్రత్యేకంగా న్యాయవాదులు ప్రస్తావించబోతున్నారు దాని మీద సీజేఐ గారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే 26 27 రెండు రోజులు కూడా కోర్టు సుప్రీం కోర్టు నడుస్తుంది 28 29 రెండు రోజులు సెలవు మళ్ళీ 30వ తారీఖు ఉంది తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు 3వ తారీఖు ఉంది కాబట్టి ముందు రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లోనే ఏదో ఒక రోజు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు అయితే వంశీ గారు అంటే తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే న్యాయవాదులు కానీ చాలా విశ్వాసంతో ఉన్నది అంశం ఏంటంటే మీకు ఇక్కడ కర్ణాటకలో బిఎస్ ఎడ్యూరప్ప గారు ఆయన సీఎంగా 2019 2021లో దాదాపు 2 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నారు ఆ సందర్భంలో బెంగళూరులో ఒక ప్రాజెక్టులో 12.5 కోట్ల అంటే హౌసింగ్ ప్రాజెక్టులో 12.5 కోట్ల ముడుపులు తీసుకున్నారని చెప్పి ఒక సోషల్ యాక్టివిటీ చేస్తే దాని మీద ఆ కింది కోర్టు తర్వాత హైకోర్టు కూడా కేసు నమోదు చేయొచ్చారని చెప్పి దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు యడియూరప్ప గారు ఏంటి ముందస్తు అనుమతి లేకుండా అంటే 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 17A కింద నాకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి దీనికి మీరు చేయని చెప్తే ఎవరైతే ఇప్పుడు ఆరోప ఇది చేశారో మరి సిఐడి తరఫున వాదించారో అదే ముకుల్ రస్తోగి గారు బిఎస్ యడియూరప్ప గారి తరఫున వాదించారు అప్పుడు సుప్రీంకోర్టు ఆయనకొక్కడికే ఎగ్జామ్షన్ ఇచ్చారు బిఎస్ యడియూరప్ప గారి మీద విచారణను అంటే ఎఫ్ఐఆర్ నమోదు కానీ దాని విచారణ కానీ దాని మీద ఆపివేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చింది ఎందుకు 17A కిందనే దానికి ముందస్తుగా అనుమతి తీసుకోవాలో ఆ రకంగా అనుమతి తీసుకోలేదు గవర్నర్ గారు అనుమతి లేదు కాబట్టి అది చెల్లదని చెప్పి ఆ రోజు వాదించారు కాబట్టి అదే విశ్వాసంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 17A అనేది హరీష్ సాల్వే గారు ఇంతకుముందు లేకపోతే సిద్ధార్థ లూథర్ గారు చాలా గట్టిగా వాదించారు ఆ 17A అనేది ఆయనకు తప్పనిసరిగా వర్తిస్తుంది ఎందుకంటే 21లోనే ఈ కేసు నమోదైంది ఏదో ఇప్పుడు సిఐడి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సవరణ చట్ట సవరణకు ముందే నేరం జరిగింది అన్నట్టు చెప్తున్నారు కానీ కేసు నమోదైంది 21లో కాబట్టి తప్పనిసరిగా అసలు అనుమతి లేకుండా చేయడం అసలు అరెస్ట్ అనేది ఇల్లీగల్ కాబట్టి అనే అంశంతో ఉన్నారు చాలా ఆశాభావంతో అయితే ఉన్నారు వంశీ గారు రైట్ రైట్ సురేష్ గారు రైట్ థ్యాంక్ యూ అండి రైట్